మీకు తెలుసా విండోస్ 12 వచ్చేస్తోంది అదేంటి ఈ మధ్యనేగా విండోస్ 11 వచ్చింది చాలా మంది ఇంకా విండోస్ 10 నుంచి విండోస్ 11 కి అప్గ్రేడ్ కూడా కాలేదు ఇంతలోనే విండోస్ 12 ఏంటి ఇదే విశేషం మరి ఇప్పటికిప్పుడు విండోస్ 12 మార్కెట్ లోకి వచ్చేకపోయినా దీనికి సంబంధించిన రూమర్స్ మాత్రం అప్పుడే బయటకు వచ్చేసాయి ఇందుకి ఈ విండోస్ 12 ప్రత్యేకతలు ఏంటి ప్రస్తుతం విండోస్ 10 11 వాడుతున్న వాళ్ళు దానికి అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందా ఆ విశేషాలు ఏంటో చూసేయండి మరి कंप्यूटर वाड़ेवाళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి పాత వర్షన్స్ నే పట్టుకు వేలాడడం ఎప్పుడూ ప్రమాదమే కొత్త కొత్త ఫీచర్లు నాకెందుకు అని అనుకుంటారు కొందరు కానీ కొత్త అవసరాలు పెరిగే కొద్దీ అప్గ్రేడ్ అనేది ఎప్పుడూ మస్ట్ కొత్త కొత్త వైరస్ల నుంచి కొత్త కొత్త ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడమే ఎప్పుడూ సేఫ్ ఒకప్పుడు విండోస్ XP ఎంతో పాపులర్ వర్షన్ గా ఉండేది తర్వాత చాలా మంది విండోస్ 7 కి అప్గ్రేడ్ అయ్యారు కానీ అక్కడే ఆగిపోయారు అయితే ఈ మధ్య కాలంలో విండోస్ 10 కాస్త విరివిగా వాడుకలోకి వచ్చింది అయితే ఈ విండోస్ 10 కి కూడా ఫ్యూచర్ లో సపోర్ట్ ఆగిపోతుందని వీలైనంత త్వరగా విండోస్ 11 కి అప్గ్రేడ్ కావాలని ఈ మధ్య కస్టమర్లని మైక్రోసాఫ్ట్ కోరింది నిజానికి మైక్రోసాఫ్ట్ విండోస్ 10 కి తన సపోర్ట్ ఇప్పటిలో విరమణ చేయడం లేదు ఇంకా టైం ఉంది అక్టోబర్ 14 2025 వరకు విండోస్ 10 కి సపోర్ట్ లభిస్తూనే ఉంటుంది ఆ లోపు విండోస్ 11 కి అప్గ్రేడ్ అయితే చాలు సరే ఇదేదో బానే ఉందిలే అనుకున్నారు జనం కానీ ఇంతలోనే విండోస్ 12 వచ్చేస్తుందంటూ ఇప్పుడు వార్తలు వచ్చేస్తున్నాయి దాని రిలీజ్ ఎప్పుడు అంటే అబే ఇప్పుడు కాదు 2024 లో అంటున్నారు 2025 దాదాపు చివరి వరకు విండోస్ 10 కి సపోర్ట్ ఉండడం ఏంటి మళ్ళీ ఇంతలోనే 2024 లోనే విండోస్ 12 రిలీజ్ చేయడం ఏంటి అలాంటప్పుడు మరి మేం విండోస్ 11 ని స్కిప్ చేసేయాలా ఏంటి గందరగోళమంతా అని కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే దీని వెనుక పెద్ద రహస్యం మరేమీ లేదు మైక్రోసాఫ్ట్ రాను రాను విండోస్ ని ఒక సర్వీస్ గా అందించబోతుంది అంటే ఇప్పటిలా విండోస్ 10 11 12 అంటూ ఇక నంబర్స్ ఉండవు పాత వర్షన్ తీసేసి కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం కాకుండా మన సిస్టం లో ఉన్న విండోస్ ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉండేలా అప్గ్రేడ్ చేసుకునే సౌకర్యంతో విండోస్ ని ఒక సర్వీస్ మాదిరిగా అందించబోతుంది మైక్రోసాఫ్ట్ దీనివల్ల లాభం ఏమిటి ఏంటంటే అప్పుడు అందరూ అఫీషియల్ ఓఎస్ ని మాత్రమే వాడతారు పైరసీ బాగా తగ్గిపోతుంది యూజర్లకి కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ లభిస్తాయి సెక్యూరిటీ లాంటి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది మైక్రోసాఫ్ట్ ప్లాన్ సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన విండోస్ ఓఎస్ కి కొత్త వెర్షన్ ని ప్రతి 3 ఏళ్లకో మారు రిలీజ్ చేస్తూ ఉంటుంది హిస్టరీలోకి వెళ్లి చూస్తే విండోస్ విస్టా రిలీజ్ అయ్యింది 2006 లో తర్వాత 3 ఏళ్లకి 2009 లో విండోస్ 7 వచ్చింది మరో 3 ఏళ్లకి 2012 లో విండోస్ 8 వచ్చింది ఆ తర్వాత ఇంకో 3 ఏళ్లకి 2015 లో విండోస్ 10 వచ్చింది మరి విండోస్ 8 కి విండోస్ 10 కి మధ్యన విండోస్ 9 ఉండాలి కదా కానీ లేదు ఎందుకు లేదు అన్న దానికి ఏవో రీజన్లు సెంటిమెంట్లు ఉన్నాయని జనం మాట్లాడుకుంటూ ఉంటారు సరే ఏమైనా విండోస్ 8 తర్వాతి వెర్షన్ విండోస్ 10 మాత్రమే ఇది కూడా మైక్రోసాఫ్ట్ వారి 3 ఏళ్ల గ్యాప్ రూల్ ని పాటించింది అయితే విండోస్ 10 తర్వాత 3 ఏళ్లకి అంటే 2018 లో మైక్రోసాఫ్ట్ నుంచి ఏ విధమైన కొత్త వెర్షను లేదు విండోస్ 10 తర్వాత విండోస్ 11 వచ్చింది 2021 లో అంటే 6 ఏళ్లు పట్టింది మామూలుగా ప్రతి 3 ఏళ్లకి వెర్షన్ అప్గ్రేడ్ చేసే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు 6 ఏళ్లకి ఎందుకు అప్గ్రేడ్ చేసిందో అన్నదానికి కూడా క్లూ లేదు దీని మీద జోక్స్ కూడా ఉన్నాయి చనిపోయిన వాళ్ళ కోసం మౌనం పాటించినట్టు మధ్యలో మిస్ కొట్టిన విండోస్ 9 కి నివాళిగా ఆ 3 ఏళ్ల గ్యాప్ ని వదిలేశారేమో అన్నారు నెటిజన్లు ఏదేమైనా ఇక్కడ మనం 2015 మైక్రోసాఫ్ట్ అఫీషియల్ గా చెప్పిన ఒక మాటని మనం గుర్తు చేసుకోవాలి అప్పట్లో మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ఇంజనీర్లు విండోస్ 10 గురించి ఒక విషయం చెప్పారు విండోస్ 10 అనేది విండోస్ సిరీస్ లో చిట్ట చివరి వెర్షన్ అని వాళ్ళు అన్నారు కానీ మరి విండోస్ 10 తర్వాత విండోస్ 11 వచ్చేసింది కదా అంటే దానికి ఆన్సర్ ఉంది వాస్తవానికి వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే విండోస్ 10 తర్వాత ఆ వెర్షన్ల గోల పక్కన పెట్టి విండోస్ ని ఒక సర్వీస్ గా మాత్రమే అందించాలి అని అంటే భవిష్యత్తులో ఈ 10, 11, 12 అనే నెంబర్ల గోల అనేది ఉండకూడదు విండోస్ అని మాత్రమే పేరుండాలి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ విండోస్ మాత్రమే జనం సిస్టమ్స్ లో ఉండాలి ఆ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ని తీర్చిదిద్దాలి అనుకుంది మైక్రోసాఫ్ట్ కానీ అలా జరగలేదు విండోస్ 10 లాస్ట్ వెర్షన్ అని ప్రకటించినప్పుడు ఇక ఎప్పటికీ దాన్నే అప్గ్రేడ్ చేస్తూ ఉండొచ్చు కదా మధ్యలో మళ్ళీ విండోస్ 11 అంటూ కొత్త నెంబర్ ఎందుకు తెచ్చారు ఇప్పుడు విండోస్ 12 కూడా 2024 లో రాబోతుంది అంటున్నారు ఇది నిజమా
మరైతే ఈ నెంబర్ల గోల నుంచి మైక్రోసాఫ్ట్ ఇక బయటపడదా అని చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. అయితే దీంట్లో ఒక సింపుల్ లాజిక్ ఉంది. వాస్తవానికి విండోస్ 11 అనేది గతంలో మాదిరిగా ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సిస్టమ్ లోని విండోస్ 10 ని డైరెక్ట్ గా నేచురల్ గా అప్గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చే వర్షన్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ చెప్పినట్టుగా విండోస్ భవిష్యత్తులో ఒక సర్వీస్ గా మాత్రమే జనానికి అందబోతుంది అన్నది పక్కా. విండోస్ కి సంబంధించి మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు ప్రణాళిక ఒకటే, డిప్లాయ్ అప్డేట్ అండ్ సర్వీస్ అనే విధంగా సింపుల్ గా అప్గ్రేడ్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్యూచర్ లోని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విషయం విశ్వసనీయంగా తెలుస్తోంది. అయినప్పటికీ విండోస్ 12 తాలూకు రూమర్స్ బలీయంగా వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ ని నెంబర్ గేమ్ కి అలవాటు పడ్డ జనమే క్రియేట్ చేశారా లేక మైక్రోసాఫ్ట్ వాళ్ళే జనంలోకి వదిలారా అన్నది కొద్ది కాలంలోనే తేలిపోతుంది.